శ్రావ్య కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. ముందుగా అనుకున్నట్టుగానే ప్రజారంజక మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ప్రస్తుతం మనంతటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే పథకం 5 లక్షల బీమా పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ అన్నపూర్ణ పేరుతో రేషన్ కార్డులో రేషన్ షాపుల్లో రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఆసరా పింఛన్లను కూడా ప్రతి సంవత్సరం 1000 చొప్పున 5116 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా దివ్యాంగుల పింఛన్ కూడా 4000 నుంచి 6000 పెంచుతామని చెప్పారు. రైతు బంధు 16000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఇప్పుడు 10000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నారు, అది 16000 పెంచుతారు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 12000 చేస్తారు, ఆ తర్వాత సంవత్సరానికి 1000 చొప్పున పెంచుకుంటూ ఇస్తామని చెప్పి కూడా కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి పేరుతో అర్హులైన పేద మహిళలకు 3000 రూపాయల వృత్తి కూడా ఇస్తామని కూడా ఆ సంచలన ప్రకటన కూడా కేసీఆర్ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. కేసీఆర్ తన మేనిఫెస్టోలో 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో కూడా 15 లక్షలకు కూడా ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్టు నిర్ణయం అయితే తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఇప్పటికే 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. అయితే తమ వచ్చే గవర్నమెంట్లో ఖచ్చితంగా మరో 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు. ఇక మరోవైపు అగ్రవర్ణాలను ఆకర్షించేందుకు అగ్రవర్ణ పేదల కోసం 119 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 46 లక్షల మహిళా గ్రూపులకు కూడా బిల్డింగ్లు కట్టిస్తామన్నారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు. అసైన్డ్ ల్యాండ్స్ మీద కూడా ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తామని చెప్పి మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీల దీటుగా కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఈరోజు అన్ని పెంచుతామని చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి కూడా ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈరోజు 51 మందికి బీఫారం అందజేసిన తర్వాత అందజేశారు, రేపు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మేనిఫెస్టో ప్రకటించగానే తెలంగాణ భవన్లో మొత్తంగా అంబరాలని కూడా అంబరా నడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి ఉన్నారు, మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి గారు, ఆ ధైర్యం మా సీఎం కేసీఆర్కే ఉంది. వాళ్ళు పెట్టిన దానికి కాదు, వాళ్ళు ఏదో మేము ఇవ్వమనుకున్నారు, మేము 2000 ఇస్తే వాళ్ళు ఏదో 5000 ఇస్తామనుకున్నారు. కానీ మా సీఎం కేసీఆర్ గారు ప్రూవ్ చేసి పుచ్చిండు, వాళ్ళు 200 ఇచ్చే పిచ్చిను వాళ్ళు చెప్పులు అరిగిపోయేదాకా ఇయ్యలేకపోదురు. ఒకటి చచ్చిపోతే ఇంకోటి పేరు రాదురు. అసలు మేము 2000 ఇచ్చినాం, ఇప్పుడు దాన్ని 5000 చేసినాం. అంటే కాంగ్రెస్ చెప్పిన దాన్ని కొంత అమౌంట్ పెంచి రైతు బంధు కానీ లేకపోతే చూడు చూడు రాకేష్, రైతులు ఉన్నారు ఇప్పుడు, రైతులకు వాళ్ళ పరిపాలన కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, పండిన పంట గిట్టుబాటు దొరకపోవు, అసలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక 10000 రైతు బంధు ఇచ్చి వాళ్ళందరికి కూడా సాగునీరు ఇచ్చి వాళ్ళకందరు కూడా ఫెర్టిలైజర్ సకాలంలో ఇచ్చి 3 లక్షల కోట్లు ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ మన రైతన్నలు కాదా? మొత్తంలో విద్యార్థుల యూనివర్సిటీ నడుపుతున్నారు, విద్యార్థుల నిరుద్యోగుల గురించి కానీ ఏది అవసరమో అవన్నీ చెప్పిండయా. ప్రజలకు ఏది అవసరమో అభివృద్ధి చెయ్యాలి, పెంచాలి, అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు పంచాలి. అన్ని రకాలు కూడా అందరికి కూడా ఇంత పెద్ద మేనిఫెస్టో దేశంలో వాళ్ళకి దమ్ముంటే ఇంతకంటే బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇంతకంటే మేనిఫెస్టో పెట్టి వాళ్ళ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయమంటారు. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ఇచ్చిన దానికి పథకాలకే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని కూడా మాట్లాడడానికి మల్లారెడ్డి నిరాకరిస్తారు. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మాత్రం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూసినట్టయితే మేనిఫెస్టో సంబంధించి మరి ప్రజల రెస్పాన్స్ ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు కూడా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి కేసీఆర్ ఏ రకంగా ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు నుంచే సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నారు హుస్నాబాద్లో. హుస్నాబాద్లో సీఎం కేసీఆర్
ఈ మేనిఫెస్టోను మళ్ళీ ప్రజలకు వివరించబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై విమర్శల బాణాలు కూడా ఎక్కువ పెట్టబోతున్నారు. మొత్తంగా ఈ రోజు నుంచి 41 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. రేపు జనగామ అదేవిధంగా భువనగిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మాజీ పిసిసి అధ్యక్షుడు బొన్నా లక్ష్మయ్య కూడా పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్ ఇదే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే ఇటు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా వివరించారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రచారంలో ప్రతి గడప గడపకు కూడా మేనిఫెస్టో తీసుకుపోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులంతా కూడా బీ ఫార్మ్స్ తీసుకొని వాళ్ళంతా కూడా నియోజకవర్గాలకే బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి కూడా వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ చందు.